Hi students, this is Ramesh, lecturer in economics, Kakatiya Gregarious Junior College, Nelson Peak. The first year students, Irozu Manamu Arthashastram first year Valaki, Arthashastram ani 20 subject gurinchi cheppukundam. ఈ అర్థశాస్త్రం అనేది ఎలా వచ్చింది, దీని యొక్క పుట్టు పూర్వత్రాలు ఏమిటి అంటే, అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే ఎకనామిక్స్ అంటాము. ఇంగ్లీష్లో ఎకనామిక్స్ అంటాము. ఈ ఎకనామిక్స్ అనే ఇంగ్లీష్ పదము రెండు గ్రీకు పదాల నుంచి వచ్చింది. ఏమిటి అంటే ఒకోస్ నీమెన్ అనేటువంటి గ్రీకు పదాల నుంచి వచ్చింది. ఒకోస్ అంటే ఏమిటి అంటే గృహము అని అర్థం. ఒకోస్ అంటే గృహము అని అర్థం. నీమెన్ అంటే ఏమిటి అంటే నిర్వహణ అని అర్థం. నిర్వహణ అని అర్థం. మొత్తంగా చూస్తే అర్థశాస్త్రం అనేది దేని గురించి చెబుతుంది అంటే గృహ నిర్వహణ శాస్త్రంగా, గృహ నిర్వహణ శాస్త్రంగా చలామణి అవుతుండేది. ఎప్పుడు అంటే గ్రీకు నాగరికతలో. ఆ తర్వాత భారతదేశంలో 321 క్రీస్తు పూర్వం 321 సంవత్సరంలో మగధ అనే సామ్రాజ్యాన్ని ఒక గొప్ప చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవారు. ఈ సామ్రాజ్యాన్ని యువరాజ చక్రవర్తి అంటే చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి గొప్ప చక్రవర్తి దాన్ని పరిపాలన చేస్తూ ఉండేవారు. ఇతని దగ్గర ఒక అద్భుతమైన మంత్రి ఉండేవాడు, ప్రధానమంత్రి. ఎవరు అంటే ఆయన పేరు ఏమిటి అంటే కౌటిల్యుడు అంటారు. ఈ కౌటిల్యుడు అనే ఈ ఆర్థికవేత్త ఏం చేశాడు అంటే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు ఏమిటి అంటే అర్థశాస్త్ర అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ అర్థశాస్త్ర అనే పుస్తకంలో ఏం రాశాడు అంటే ఈ చంద్రగుప్తుని కాలానికి సంబంధించినటువంటి రాజకీయ విషయాలు ఇద్దరు రాయడం జరిగింది. అదేవిధంగా ఇంకేం రాశారు అంటే ఆర్థిక విషయాలు కూడా ఇందులో రాయడం జరిగింది. ఇందులో అర్థశాస్త్ర అనే గ్రంథంలో కౌటిల్యుడు ఏం చేశారు అంటే చంద్రగుప్త మౌర్యునికి సంబంధించినటువంటి రాజకీయ విషయాలు, ఆర్థిక విషయాలు ఇవన్నీ కూడా అర్థశాస్త్రంలో రాయడం జరిగింది. కాబట్టి ఈ అర్థశాస్త్రం అనేది ఏ విధంగా మారిపోయింది అంటే రాజకీయ అర్థశాస్త్రముగా మారిపోయింది. పొలిటికల్ ఎకనామిక్స్ అంటాం. ఆ తర్వాత 1776 సంవత్సరంలో ఎవరు అంటే ఒక ఆర్థికవేత్త, తత్వవేత్త అంటాం. ఆయన ఎవరు అంటే ఆడమ్ స్మిత్ అనేటువంటి ఒక ఫిలాసఫర్, ఒక తత్వవేత్త. స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి ఈ తత్వవేత్త ఏం చేశాడు అంటే ఒక పుస్తకం రాయడం జరిగింది. ఏమిటి అంటే వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి పుస్తకం రాశాడు. వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకం రాసి ఆ పుస్తకంలో ఏం రాశాడు అంటే అప్పటి వరకు అర్థశాస్త్రం అనేది ఏ విధంగా ఉంది అంటే రాజకీయ అర్థశాస్త్రంగా ఉంది. కాబట్టి అర్థశాస్త్రం అనేది రాజకీయ అర్థశాస్త్రంగా ఉండకూడదు. అర్థశాస్త్రం అనేది ఒక ప్రత్యేకమైన శాస్త్రంగా చలామణిలోకి తీసుకురావడం జరిగింది. ఎవరు అంటే ఆడమ్ స్మిత్. కాబట్టి అర్థశాస్త్రం అనేది ఒక ప్రత్యేకమైన శాస్త్రంగా గుర్తింపు తీసుకొచ్చారు. ఎకనామిక్స్ ఈజీ సపరేట్ సైన్స్ అన్నారు. కాబట్టి ఈయన ఏమన్నాము అంటే అర్థశాస్త్ర పితామహుడు అంటాం. అర్థశాస్త్ర పితామహుడు అని చెప్పుకుంటాం. ఓకే, అదేవిధంగా 1933 సంవత్సరంలో రాగ్నర్ ఫ్రెష్ అనేటువంటి ఆర్థికవేత్త ఈయన ఓస్లో అనే యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా, అర్థశాస్త్ర ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. ఈయన ఏం చేశారు అంటే అర్థశాస్త్రాన్ని రెండు భాగాలు ఏమన్నాడు అంటే సూక్ష్మ అర్థశాస్త్రము అన్నారు. అదేవిధంగా స్థూల అర్థశాస్త్రము అని చెప్పి దీన్ని రెండు భాగాలుగా విభజించడం జరిగింది. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే మైక్రో ఎకనామిక్స్ అంటాము.
ఎకనామిక్స్ అనేది ఇంగ్లీష్ పదము అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఓకే, ది మైక్రో అనేది కూడా ఇంగ్లీష్ పదం. ఈ మైక్రో అనే ఇంగ్లీష్ పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే గ్రీకు భాషలో ఉన్నటువంటి మైక్రాస్, మైక్రాస్ అనేది నుండి గ్రీక్ పదం నుంచి రావడం జరిగింది. దీని అర్థం ఏమిటి అంటే చిన్న అని అర్థం, స్మాల్ అంట. మరి ఆ సూక్ష్మ అర్థశాస్త్రం దేని గురించి చెబుతుంది అంటే చిన్న చిన్న యూనిట్లను గురించి చెబుతుంది. అంటే ఏమంటాము అంటే వైయుక్తిక యూనిట్లను, వైయుక్తిక యూనిట్లను గురించి చెబుతుంది, ఒక విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఇంకేమని పిలుస్తాము అంటే ధరల సిద్ధాంతము అంటాము. ఏ సిద్ధాంతము అంటాము? ధరల సిద్ధాంతము అంటాము. అదేవిధంగా దీన్ని బాగా అభివృద్ధి చేసింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. కాబట్టి దీన్ని ఎక్కువగా అభివృద్ధి చేశాడు కాబట్టి ఏమంటాము అంటే సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అంటాము. అదేవిధంగా స్థూల అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలో ఇంగ్లీష్లో ఏమంటాము అంటే మాక్రో ఎకనామిక్స్ అంటాము, మాక్రో ఎకనామిక్స్ అంటాము. ఎకనామిక్స్ అనేది ఇంగ్లీష్ పదము అని చెప్పి ఇంతకుముందు చెప్పుకున్నాం. ది మైక్రో అనేది కూడా ఇంగ్లీష్ పదమే. కాబట్టి ఈ ఇంగ్లీష్ పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే గ్రీకు భాషలో ఉన్నటువంటి మాక్రస్, మాక్రస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఏమిటి అంటే పెద్ద అని అర్థం. దీని అర్థం ఏమిటి అంటే పెద్ద అని అర్థం. అదేవిధంగా ఇది దేని గురించి చెబుతుంది అంటే మొత్తం విషయాన్ని గురించి చెబుతుంది, మొత్తం విషయాన్ని గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దీన్ని బాగా అభివృద్ధి చేసింది ఎవరు అంటే జేఎం కీన్స్ అనేవాడు దీన్ని బాగా అభివృద్ధి చేశాడు. కాబట్టి నేను ఏమంటాము అంటే అర్థశాస్త్ర స్థూల అర్థశాస్త్ర పితామహుడు అని చెప్పుకుంటాం. ఓకే, మరొకసారి చూద్దాం. అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే ఎకనామిక్స్ అంటాము. ఈ ఎకనామిక్స్ అనే ఆంగ్ల పదము రెండు గ్రీకు పదాల నుంచి వచ్చింది. ఏమిటంటే ఒకోస్ నీమిన్ అనేటువంటి పదాల నుంచి వచ్చింది. ఒకోస్ అంటే గృహము, నీమిన్ అంటే నిర్వహణ అని అర్థం. అంటే మొత్తంగా చూసినట్లయితే గృహ నిర్వహణ శాస్త్రము అని అర్థం. తర్వాత భారతదేశంలో క్రీస్తు పూర్వము 321 సంవత్సరంలో మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించే చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో కౌటిల్యుడు అనే మంత్రి ఉన్నారు. ఇక్కడ ఏం చేశాడు అంటే అర్థశాస్త్రం అనేటువంటి పుస్తకాన్ని రాసి ఆ పుస్తకంలో రాజుకు సంబంధించినటువంటి రాజకీయ విషయాలు, ఆర్థిక విషయాలు అన్నీ కలిపి అర్థశాస్త్రం అనే పుస్తకంలో రాశారు. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే రాజకీయ అర్థశాస్త్రము అంటాము. తర్వాత 1776 సంవత్సరంలో ఈ ఆడమ్ స్మిత్ అనేవాడు ఏం చేశాడు అంటే ఒక పుస్తకం రాశాడు. ఏం పుస్తకము అంటే అది వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తకంలో ఏం చేశాడు అంటే అప్పటి వరకు అర్థశాస్త్రం అనేది రాజకీయ అర్థశాస్త్రంగా ఉంది. కాబట్టి అర్థశాస్త్రం అనేది సపరేట్గా అంటే రాజకీయ అర్థశాస్త్రం కాదు, అర్థశాస్త్రం అనేది ప్రత్యేక శాస్త్రం అని చెప్పి దాన్ని గుర్తింపు తీసుకొచ్చారు. కాబట్టి ఏమంటాము అంటే అర్థశాస్త్ర పితామహుడు అని చెప్పుకుంటాం. తర్వాత రాగ్నర్ ఫ్రెష్ అనేటువంటి ఓస్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏం చేశాడు అంటే 1933 సంవత్సరంలో అర్థశాస్త్రాన్ని రెండు భాగాలుగా విభజించడం జరిగింది. ఏమిటి అంటే సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రము అని చెప్పి. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే మైక్రో ఎకనామిక్స్ అంటాము. ఈ మైక్రో అనే ఇంగ్లీష్ పదము గ్రీకు భాషలో ఉన్నటువంటి మైక్రాస్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఏమిటంటే చిన్న అని అర్థం. అదేవిధంగా ఏం చెప్తుంది అంటే చిన్న చిన్న విషయాలను లేదా వైయక్తిక విషయాలను అంటే ఒక్కొక్క విషయాన్ని గురించి పరిశీలించడం జరుగుతుంది. దీన్ని ఏమంటాము అంటే ధరల సిద్ధాంతము అని కూడా అంటాం. అదేవిధంగా దీన్ని బాగా అభివృద్ధి చేసింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే వారు బాగా అభివృద్ధి చేశారు. కాబట్టి నేను ఏమన్నాము అర్థ సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు అన్నాము. అదేవిధంగా స్థూల అర్థశాస్త్రం, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే మాక్రో ఎకనామిక్స్ అంటాము. ఈ మాక్రో అనే ఇంగ్లీష్ పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మాక్రస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఏమిటి అంటే పెద్ద అని అర్థం. ఇది ఏం చెబుతుంది అంటే మొత్తం విషయాల గురించి చెబుతుంది. దీన్ని బాగా అభివృద్ధి చేసిన వాడు ఎవరు అంటే జేఎం కీన్స్. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే స్థూల అర్థశాస్త్ర పితామహుడు అంటాం. స్థూల అర్థశాస్త్రాన్ని ఇంకేమని పిలుస్తాము అంటే ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతము అంటాం. ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతము అని చెప్పుకుంటాము. ఓకే, ఇక్కడ అర్థశాస్త్రంలో చూసినట్లయితే కొన్ని పదాలు, అర్థశాస్త్రంలో ఉపయోగించేటువంటి కొన్ని పదాలను చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా వస్తువులను గురించి చెప్పుకున్నాం.
గూడ్స్ అంటాము వస్తువులు. ఎలాంటి వస్తువులు ఉన్నాయి అంటే రెండు రకాల వస్తువులు ఉంటాయి. ఏమిటి అంటే ఉచిత వస్తువులు, ఉచిత వస్తువులు అంటాం. ఇంకేం వస్తువులు అంటే ఆర్థిక వస్తువులు అంటాం. ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువులు అని చెప్పి రెండు రకాలుగా ఉంటాయి. ఉచిత వస్తువులు, ఉచిత వస్తువులు అంటే అర్థం ఏమిటి అని చెప్పినట్లయితే, ఇక్కడ ఇవన్నీ ఉచిత వస్తువులు అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రకృతి నుంచి రావడం జరుగుతున్నాము. ఎంత ఎక్కడి సప్లై అవుతుంది అంటే ప్రకృతి నుంచి రావడం జరుగుతుంది. దీనికి ధర అనేది ఉండదు. అంటే ఏం చెప్పుకుంటాము అంటే సప్లై కంటే డిమాండ్ తక్కువగా ఉంది, సప్లై ఎక్కువగా ఉంది, డిమాండ్ తక్కువగా ఉండడం వల్ల దానికి ధర లేకుంటే ఏమంటాము అంటే ఉచిత వస్తువులు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాము అంటే సూర్యరశ్మి అంటాము, సూర్యరశ్మి అంటాం. అదేవిధంగా గాలి, ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వస్తాయి, వీటికి ధర అనేది ఉండదు కాబట్టి వాటిని ఉచిత వస్తువులు అని చెప్పుకుంటాం. అదేవిధంగా ఆర్థిక వస్తువులు అన్నాము. ఆర్థిక వస్తువులు అంటే ఏం చెప్పుకుంటాము అంటే సప్లై తక్కువగా ఉండి డిమాండ్ అనేది ఎక్కువగా ఉండి ధర ఉన్నట్లయితే, ఆ వస్తువులకు ధర ఉన్నట్లయితే దాన్ని ఏమంటాము అంటే ఆర్థిక వస్తువులు అంటాము. ఆర్థిక వస్తువులు అన్నింటిని ఎవరు తయారు చేస్తారంటే మానవుని చేత తయారు చేయబడే వస్తువులు అన్నింటిని ఏమంటాము అంటే ఆర్థిక వస్తువులు అంటాము. అంటే సప్లై తక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉంటూ ధర కలిగి ఉండే వస్తువులు ఏమంటాము అంటే ఆర్థిక వస్తువులు అంటాము. ఆర్థిక వస్తువులన్నీ ఎవరు తయారు చేస్తారంటే మానవుని చేత తయారు చేయబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటి, పెన్ అని చెప్పుకుంటాము, బుక్ అని చెప్పుకుంటాము, ఫ్యాన్ అని చెప్పుకుంటాము, ఇంకా ఏదని చెప్పుకోవచ్చు. ఏదైతే మనము ధర పెట్టుకుంటాము, డబ్బులు పెట్టుకుంటాము, అవన్నీ కూడా ఆర్థిక వస్తువులే. ఈ ఆర్థిక వస్తువులను చూసినట్లయితే మళ్ళీ మూడు రకాలుగా చెప్పుకుంటాం. ఏమిటి అంటే వినియోగ వస్తువులు, ఏ వస్తువులు, వినియోగ వస్తువులు అంటాం. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే మాధ్యమం, ఇంకా చూసినట్లయితే ఏమంటాము అంటే మాధ్యమిక వస్తువులు అంటాము. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే మూలధన వస్తువులు అంటాము, మూలధన వస్తువులు అంటాము. వినియోగ వస్తువులు, మాధ్యమిక వస్తువులు, మూలధన వస్తువులు. వినియోగ వస్తువులు అంటే మానవుని కోరికను ప్రత్యక్షంగా తీర్చే వస్తువులు. మన కోరికలు ఏవైతే నేరుగా తీరుస్తాయో వాటిని ఏమంటాము అంటే వినియోగ వస్తువులు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే పెన్, రాయాలనే కోరికను పెన్ డైరెక్ట్గా తీరుస్తుంది, చదవాలనే కోరికను బుక్ డైరెక్ట్గా తీరుస్తుంది, చల్లగా ఉండాలనే దానికి ఫ్యాన్ డైరెక్ట్గా తీరుస్తుంది, ఆకలిగా ఉన్నప్పుడు తినే వస్తువులు, ఇవన్నీ కూడా వినియోగ వస్తువులే. అదేవిధంగా మూలధన వస్తువులు, మానవుని కోరికను పరోక్షంగా తీరిస్తే, అంటే వినియోగ వస్తువులను తయారు చేసేవి ఏమిటంటే యంత్రాలు, యంత్ర పరికరాలు అని చెప్పుకుంటాం. మానవుని కోరికను పరోక్షంగా తీరుస్తాయి కాబట్టి వీటిని మూలధన వస్తువులు అంటాం. మాధ్యమిక వస్తువులు అన్నాం. మాధ్యమిక వస్తువులు అంటే ఏమిటి అంటే ఇక్కడ అటు పూర్తిగా తయారు కాకుండా ఇటు ముడి పదార్థాలుగా కాకుండా మధ్యలో ఉన్నటువంటి వస్తువులు. అక్కడ పూర్తిగా తయారు కాలేదు, ఇటు మూలధన వస్తువులు కాదు, ఇంకా అండర్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్, ఇంకా తయారీలో ఉన్నటువంటి వస్తువులు ఏమంటాము అంటే మాధ్యమిక వస్తువులు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే కుక్కర్లో ఉన్న ఇడ్లీ అంటాము, ఇడ్లీ కుక్కర్ అన్నాము. అంటే అటు పిండి కాదు, ఇది ఇడ్లీ కాదు, ఇంకా తయారీలో ఉంది. గోధుమ పిండి అని చెప్పుకుంటాం, అది గోధుమలు కాదు, ఇటు రొట్టె కాదు, మధ్యలో ఉంది అని చెప్పుకుంటాం. ఓకే, దీస్ ఆర్ మాధ్యమిక వస్తువులు. Okay? Right. Thank you.